రేపటి మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలను చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో చాలామంది ఎక్స్పర్ట్స్ అనుకోవచ్చు, అనలిస్టులు, వీళ్ళేంటంటే పర్టికులర్ స్టాక్స్ని మీరు బై చేయండి లేదా సెల్ చేయండి అని చెప్పేసి రికమెండేషన్ చేస్తూ ఉంటారు. దాని వెనక కొద్దిగా అనాలిసిస్ అనేది కూడా చేస్తారు. ఓవరాల్గా అలా చేసి బుల్లిష్గా ఉన్న స్టాక్స్ ఏంటంటే మనకి స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తుంది బై చేయమని చెప్పేసి ఫస్ట్ది యాక్సిస్ బ్యాంక్. దగ్గర దగ్గర ఇక్కడ చూడండి, స్ట్రాంగ్గా 32 మంది బై చేయమని చెప్తున్నారు అండ్ ఓవరాల్గా బై చేయమని చెప్తుంది. అగైన్ 4 ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 36 మెంబర్స్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని బై చేయండి అని చెప్తున్నారు. సన్ ఫార్మా స్ట్రాంగ్గా బై చేయమని చెప్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బై చేయమని చెప్తున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఓవరాల్గా మనం ఇక్కడ ఒక సింపుల్ డేటా అనేది చూస్తే ఏమర్థమవుతుందంటే, ఎన్లిస్టులు అందరూ కూడా చూడండి, యాక్సిస్ బ్యాంకు 1 బ్యాంకు నుంచి, స్టేట్ బ్యాంకు 2, ఇండస్ఇండ్ బ్యాంకు 3 అండ్ ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర దగ్గర ఇచ్చిన టాప్ లిస్టులో కూడా ఎక్కువగా బ్యాంకింగ్కి సంబంధించిన స్టాక్స్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఎనలిస్టులు, ఎక్స్పర్ట్స్ బ్యాంక్స్లో ఒక స్ట్రాంగ్ మొమెంటాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా బేరిష్గా అంటే ఎక్కువగా సెల్ చేయమని చెప్పేసి దేని మీద చెప్తున్నారంటే, ఎనలిస్టులు మనం ఇక్కడ చూసుకున్నట్టే జేఎస్డబ్ల్యూ స్టీల్ మీద చాలా బేరిష్గా ఉన్నారు. దాని తర్వాత లుపిన్ అండ్ విప్రో, శ్రీ సిమెంట్ అండ్ వోడాఫోన్ ఐడియా, వీటి మీద ఏంటంటే ఎక్కువ మంది ఎనలిస్టులు దీన్ని సెల్ చేయండి అని చెప్పి రికమెండ్ చేస్తూ ఉన్నారు. దీని యొక్క ప్రైస్ టార్గెట్స్ని కూడా తగ్గిస్తూ వస్తున్నారు. దాని వెనక డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉంటాయి. ఐపీఓ బంపర్ హిట్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టే క్రయాన్స్ అడ్వర్టైజింగ్ ఇది డైరెక్ట్గా లిస్ట్ అవ్వటమే 38% లిస్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, బట్ ఓవరాల్గా ఏంటంటే ఆఫర్ ప్రైస్తో పోలిస్తే 45% ప్రీమియంలో క్లోజ్ అయింది ప్రస్తుతం. ఓకే, ఓవరాల్గా పాజిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ మనం చూసుకున్నట్టే వాసా డెంటిసిటీ 65% ప్రీమియంతో లిస్ట్ అవ్వటం అనేది జరిగింది. సో ఏ పర్సెంట్లో క్లోజ్ అయింది మనకి 73%, ఓకే హైలో అనేది క్లోజ్ అయింది అన్నమాట. ఓవరాల్గా ఆఫర్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఓవరాల్గా ఐపీఓ అనేది చాలా చక్కని 6 కొట్టిందని చెప్పి. సో ఇక్కడ పర్టికులర్ స్టాక్ హైలైట్గా ఉంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే డిఫెన్స్కి సంబంధించింది అండ్ 9% ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే, వీళ్ళు వేరే వాళ్ళతో కలిసి ఇజ్రాయెల్కి సంబంధించిన కంపెనీతో జాయింట్ వెంచర్ అనేది కుదుర్చుకొని ఈ యొక్క పర్టికులర్ టెక్నాలజీని డెవలప్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ పర్టికులర్ వెంచర్లో పారాస్కేమో 30% స్టేక్ అనేది ఉంటుంది. మిగతా 70% ఏంటంటే ఇజ్రాయెల్ కంపెనీకి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క జాయింట్ వెంచర్ అనేది అనౌన్స్ చేశారో ఇమీడియట్గా ఏంటంటే స్టాక్లో స్ట్రాంగ్ మొమెంటం అనేది రావడం జరిగింది. బ్రైట్ కామ్ గ్రూప్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. నాకు ఒక మెమరీ ఉంది, మా ఫ్రెండ్ దీంట్లో చాలా తక్కువ ప్రైస్లో ఇన్వెస్ట్ చేశాడు. దాని తర్వాత చాలా హ్యూజ్గా పైకి వెళ్ళింది అనమాట, అంటే మల్టీ బ్యాగర్ అయిపోయింది. సో అతని పోర్ట్ఫోలియోలో ఉన్న చిన్న చిన్న లాసెస్ మొత్తాన్ని కవర్ చేసి ప్లస్ చాలా ప్రాఫిట్ అనేది క్రియేట్ చేసింది. అఫ్కోర్స్ ఈ ప్రాఫిట్లోనే దీంట్లో ఎగ్జిట్ అయిపోయాడు. ఎందుకంటే ఫ్రెండ్స్ దీంట్లో ఫ్రాడ్ అనేది డిటెక్ట్ అయింది. తర్వాత ఎప్పుడైతే ఫ్రాడ్ డిటెక్ట్ అయిందో స్టాక్ అనేది కంటిన్యూస్గా డౌన్ఫాల్ అనేది జరిగింది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్లో మనకి 9.35 రూపాయలకు వచ్చింది. ఒక 1 మంత్లో ఇదేంటంటే దగ్గర దగ్గర 100% రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క పర్టికులర్ స్టాకు 20.55 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఓకే, ఎనీహౌ ఏంటంటే ఈ స్టాక్ని మనం బై చేయాలని చెప్పేసి ఏం చెప్పుకోవట్లేదు. జస్ట్ ఏంటంటే 1 మంత్లో 100% రికవర్ అనేది ఇచ్చిందని చెప్పేసి మాత్రమే దీంట్లో చెప్పుకోండి. దాని తర్వాత హీరో మోటార్ కార్పు మనం ప్రైస్ యాక్షన్ చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది అండ్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుంటాను. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఏంటంటే ఒక మల్టిపుల్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది అన్నట్టు చూసాను చార్ట్. అండ్ మోరోవర్ ఏంటంటే వీళ్ళకి సేల్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా పెరిగాయన్నమాట, ఏది టూ వీలర్ సేల్స్. అండ్ స్టాక్ అయితే స్ట్రాంగ్గా పైకి వెళుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ జేబీఎఫ్ ఏదైతే బ్యాంక్ క్రప్ట్కి వెళ్ళే స్టేజ్లో ఉన్నప్పుడు గెయిల్ ఏంటంటే దీన్ని ఎక్వైర్ చేసింది. ప్రస్తుతం ఏంటంటే జేబీఎఫ్ గెయిల్ యొక్క సబ్సిడీరీగా కంప్లీట్గా ఓన్ చేసుకుంది అనమాట, అంటే గెయిల్ దీన్ని బై చేసుకుంది, దీని యొక్క సబ్సిడీరీ ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ యొక్క డెట్ సీలింగ్ అని చెప్పేసి. ఓవరాల్గా ఏంటంటే ఒక కలిగి వచ్చింది యుఎస్ సెనేట్ కంప్లీట్గా దీన్ని ఏంటంటే ఈ యొక్క గడువుని ఎక్స్టెండ్ చేసింది 2 ఇయర్స్కి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు డెట్ పే చేయలేకపోయారు, ఈ యొక్క డ్యూరేషన్ పెంచగలిగింది. సో ఇది ఓవరాల్గా మంచి విషయం కాదు, మేబీ టెంపరీగా పాజిటివ్ అయ్యి ఉండొచ్చు, బట్ అంటే సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఇంకా డెట్ అనేది క్లియర్ చేయలేదు. ఓకే, ఇక ఐక్యూ లైట్నింగ్ ఐపీఓ అనేది రావడం జరుగుతుంది. సో చాలామంది ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు.
ఇదేంటంటే సబ్సిడరీ ఆఫ్ దిస్ కంపెనీ అన్నమాట, వేరే కంపెనీకి సబ్సిడరీ ఇది, యా ఓడిఎం అనే కంపెనీకి, రైట్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఓవరాల్ టార్గెట్ ఏంటంటే 607 crore అనేది సమీకరించాలి ఐపీఓ ద్వారా అని చెప్పేసి చూస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఫ్రెష్ ఈక్విటీ 350 crore దాకా అనౌన్స్ చేస్తారు, అండ్ ఓఎఫ్ఎస్ ఉంది, దాని ఏంటంటే దాంట్లో అడిషనల్గా 90 lakh షేర్స్ అనేది యాడ్ చేస్తున్నారు. ఓవరాల్గా వీళ్ళు పూల్ చేసే మనీ వచ్చేసరికి 607 crore. సో ఇది మనం అప్లై చేసుకోవచ్చు, జూన్ 6 నుంచి 8 దాకా ఉంది, అండ్ ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 270 to 285 ప్రైస్ రేంజ్లో ఉంటుంది అనమాట. జూన్ 16 లిస్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఓటీఎంస్ మీద సెబి అనేది ఫోకస్ చేస్తుంది, ఓకే, ఎస్పెషల్లీ ఆప్షన్స్ ట్రేడింగ్ మీద. ఇప్పుడు సపరేట్గా ఏంటంటే ఎవరైతే బోటర్ క్వాలిఫైడ్ బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా టాస్క్ అనేది ఇచ్చిందనమాట. ఎవరైతే ఓటీఎంస్ ట్రేడ్ చేస్తున్నారు, పంప్ అండ్ డంప్ చేస్తున్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే మొత్తం కూడా డేటా అనేది సమీకరించి ఇప్పుడు సెబి అనేది తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంది. సో ఓవరాల్గా ఆర్టికల్ ఇది, ఓకే. కొంతమంది ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటారనమాట, మేనేజ్ చేస్తూ వాళ్ళు బై చేస్తుంటారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి రెప్యుటేషన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్లో 1 lakh 2 lakh కస్టమర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే సెల్ చేయమని చెప్తారు, వీళ్ళు బై చేస్తారు, ఆపోజిట్ అనమాట. ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఎనీహౌ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క దీనికి పుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి సెబి గట్టిగా ప్లాన్ చేస్తారు. ఎలక్ట్రికల్ టూ వీలర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మే మంత్లో మనకి 1 lakh మార్క్ అనేది క్రాస్ అయిపోయింది, ఓకే. సో ఎనీహౌ ఏంటంటే స్లోగా ఈవీ సేల్స్ అనేది టూ వీలర్స్ గ్రాడ్యువల్గా, టూ వీలర్ అని కాదు 4 wheeler కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంది. సో మేబీ ఇన్ ఫ్యూచర్ ఏంటంటే మనకి మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ ఫ్యూచర్ ఇట్ టేక్స్ టైం. ఇకపోతే మనం ఓఎఫ్ఎస్ గురించి మాట్లాడుకున్నాం, కోల్ ఇండియా హ్యూజ్గా పడిపోవడానికి గల కారణాలు ఏంటి అది ఇదని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని యొక్క స్టాక్ని ఆఫర్ పెట్టిందనమాట తక్కువలో, 10% డిస్కౌంట్లో అందరూ అక్కడ సెల్ చేసి హైయర్ ప్రైస్లో లోవర్ ప్రైసెస్లో బై చేశారు. ఆల్మోస్ట్ ఏంటంటే ఆ యొక్క ప్రాసెస్ అనేది డన్ అయిపోయిందనమాట. నెక్స్ట్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద మనం ఆల్రెడీ కొద్దిగా డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా 7.5 to 7.75 దాకా పర్సంటేజ్ ఇంట్రెస్ట్ ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఒక రకంగా ఏంటంటే ఎఫ్డి మీద హయ్యెస్ట్గా వీళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రస్తుతానికి కార్ లోన్ మేళా కూడా ప్రకటించారనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఏంటంటే సంథింగ్ ఈజ్ కుకింగ్, వాళ్ళు ఏంటంటే యొక్క ఏదైతే వీక్నెస్ ఉందో దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ యొక్క ఐఎమ్ నాట్ ష్యూర్, ఎందుకంటే ప్రైస్ కూడా కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. బ్యాంక్స్ అన్నీ కూడా 52 week హైలో మంచిగా ట్రేడ్ అవుతున్నాయి, బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత స్ట్రాంగ్గా పైకి వెళ్ళలేకపోతుంది. దిస్ ఇస్ జస్ట్ అన్ అబ్జర్వేషన్ ఫ్రెండ్స్, ఓకే ఓకే. సో ఇవి ఈరోజు కంప్లీట్గా ఇంపార్టెంట్ అప్డేట్స్. ఓకే, హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.